హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ స్మార్ట్లీ. ఫ్రెండ్స్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఏజ్ లిమిట్ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇలా ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే దానికంటే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లింక్ మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మనం చూస్తే కనుక ఫస్ట్ మనం దీనికి సంబంధించిన డేట్స్ అనేవి చూద్దాం. మనకి ఏదైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంటుందో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 25/7/2024 అంటే ఈ రోజు నుంచి 14/8/2024 ఆగస్ట్ 14వ తారీఖు వరకు కూడా మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకోవచ్చు అన్నమాట. సో మీకు దీనికి సంబంధించిన కాల్ లెటర్స్ అనేవి 7 to 14 days బిఫోర్ ఎగ్జామ్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ దీనికి సంబంధించి ఒకే ఒక ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 2024 కండక్ట్ చేస్తామని ఇక్కడ మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి ఈ రోజు అంటే జూలై 25 నుంచి ఆగస్ట్ 14 వరకు కూడా మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 2024 కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూస్తే కనుక మీకు ఓవరాల్గా చూసుకుంటే కనుక 200 vacancies ఉన్నాయి. అందులో మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కనుక 12 ఉన్నాయి, అలాగే తెలంగాణలో చూసుకుంటే కనుక 31 ఉన్నాయన్నమాట. సో మీరు ఏదో ఒక్క రాష్ట్రానికి మాత్రమే అప్లై చేయాలన్నమాట. ఇక్కడ అది కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్లో. మీరు ఏదో ఒక్క రాష్ట్రానికి మాత్రమే అప్లై చేసుకోవాలి. మీరు ఆంధ్రప్రదేశ్ చెందినవారు అయితే ఆంధ్రప్రదేశ్లో అప్లై చేసుకోవచ్చు, లేదా తెలంగాణలో అప్లై చేసుకోవాలన్నా కూడా తెలంగాణలో అప్లై చేసుకోవచ్చు. ఏ రాష్ట్రంలో అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు, కాకపోతే ఏదో ఒక్క రాష్ట్రంలోనే మీరు అప్లై అనేది చేసుకోవాలి. సో ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కనుక 12 vacancies ఉన్నాయి, తెలంగాణలో చూసుకుంటే కనుక 31 vacancies అనేవి ఉన్నాయి. అలాగే నెక్స్ట్ మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే కనుక ఫస్ట్ మనం ఏజ్ చూసుకుందాం. ఏజ్ వచ్చేసరికి జూలై ఫస్ట్ 2024 మీకు 21 to 28 years అనేవి ఉండాలన్నమాట. 21 to 28 years అనేవి మీకు ఏజ్ లిమిట్ అనేది ఉండాలి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా మీకు జూలై 1 మీకు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. మినిమం 60% మార్క్స్ అనేవి మీకు వచ్చి ఉండాలన్నమాట. ఇక్కడ మీకు క్లియర్గా అన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒకసారి మీరు క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవడం, ఒకసారి మీరు నోటిఫికేషన్ అనేది క్లియర్గా చదువుకోండి. సో ఏజ్ వచ్చేసరికి జూలై 1 21 to 28 years ఉండాలి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా మీకు జూలై 1 డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. మినిమం 60% మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. అలాగే చూసుకుంటే కనుక కోర్స్ కంప్లీటెడ్ త్రూ కరస్పాండెన్స్ డిస్టెన్స్ పార్ట్ టైం ఆర్ నాట్ ఎలిజిబుల్. ఎవరైతే కరస్పాండెన్స్ కోర్స్ చేస్తుంటారో లేదంటే డిస్టెన్స్ కోర్స్ చేస్తుంటారో పార్ట్ టైంగా చేస్తుంటారో డిగ్రీ వాళ్ళు వచ్చేసరికి ఎలిజిబుల్ అయితే కారన్నమాట. అలాగే మీకు చూసుకుంటే కనుక కంప్యూటర్ లిటరసీ అనేది కూడా వచ్చి ఉండాలి. మీకు కంప్యూటర్ డిగ్రీ చేస్తున్నా పర్లేదు, లేదంటే కంప్యూటర్ సర్టిఫికేట్ అన్నా ఉండి ఉండాలన్నమాట. సో అది కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది. సర్టిఫికేట్ డిప్లొమా డిగ్రీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ లాంగ్వేజ్ షుడ్ హ్యావ్ స్టడీడ్ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ హై స్కూల్ కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూట్. ఏదో ఒక దాంట్లో మీకు కంప్యూటర్ అనేది సబ్జెక్ట్గా ఉండాలి, లేదంటే కంప్యూటర్ సర్టిఫికేట్ అయినా మీకు వచ్చి ఉండాలన్నమాట. అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే కనుక మీకు ప్రిఫర్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే కంప్యూటర్ స్కిల్స్ కూడా మీకు కంపల్సరిగా వచ్చి ఉండాలన్నమాట. సో ఇది మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఏజ్ వచ్చేసరికి జూలై 1 21 to 28 years ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి జూలై 1 మీకు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. మినిమం 60% మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. ఎవరైతే కరస్పాండెన్స్ డిస్టెన్స్ పార్ట్ టైంలో చేస్తారో వాళ్ళు వచ్చేసరికి ఎలిజిబుల్ కాదు. అలాగే మీకు కంప్యూటర్ లిటరసీ కూడా మీకు ఉండి ఉండాలన్నమాట. అలాగే ఈ ఎగ్జామినేషన్ సంబంధించిన అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక మీరు ఏదైతే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేస్తారో, రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఫీజు అనేది పే చేయాలి కదా, ఈ ఫీజు వచ్చేసరికి మీకు 800 rupees అనేది పే చేయాలి. ఇక్కడ మీకు ఆల్ క్యాండిడేట్స్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఎక్కడ కూడా మీకు క్యాస్ట్ సంబంధించినవి మెన్షన్ చేయలేదు. సో ఆల్ క్యాండిడేట్స్ 800 rupees అనేది పే చేయాలన్నమాట. అలాగే నెక్స్ట్ చూసుకుంటే కనుక మీకు ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కనుక విశాఖపట్నం, గుంటూరు లేదా విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, కడప మీకు
ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామినేషన్ సెంటర్గా ఇవ్వడం జరిగింది. మీకు ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారన్నమాట. ఆ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ ప్రకారం మిమ్మల్ని ఇంటర్వ్యూకి అనేది పిలవడం జరుగుతుంది. దీంట్లో ప్రిలిమినరీ అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఉండదు, ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మీకు విశాఖపట్నం, గుంటూరు లేదా విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం, తిరుపతి, నెల్లూరు, కర్నూలు అలాగే కడప మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇవ్వడం జరిగింది. తెలంగాణలో చూసుకుంటే కనుక హైదరాబాద్ లేదా సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్ అనేది మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇవ్వడం జరిగింది. ఇంకా మనం స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూస్తే కనుక మీకు ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్లో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి ఒకే ఒక సింగిల్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో చూసుకుంటే కనుక మీకు టోటల్గా 5 సెక్షన్స్ అనేవి ఉంటాయి. ఈచ్ సెక్షన్లో మీకు 40 క్వశ్చన్స్ ఉంటాయి. 40 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్, లాజికల్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ హౌసింగ్ ఫైనాన్స్ ఇండస్ట్రీ, న్యూమరికల్ ఎబిలిటీ అలాగే కంప్యూటర్ స్కిల్స్. ఈచ్ సెక్షన్లో మీకు 40 క్వశ్చన్స్ ఉంటాయి. 40 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా చూసుకుంటే కనుక మీకు 200 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్కి మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు పేపర్ అంతా కూడా మీకు ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుందన్నమాట. టైం చూసుకుంటే కనుక మీకు 2 అవర్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీంట్లో మీకు 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉండటం జరుగుతుందన్నమాట. సో టోటల్గా చూసుకుంటే కనుక 5 సెక్షన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, లాజికల్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ ఎబిలిటీ, కంప్యూటర్ స్కిల్స్ అనేవి మీకు సబ్జెక్ట్స్గా ఉంటాయి. ఈచ్ సబ్జెక్ట్లో చూసుకుంటే కనుక మీకు 40 క్వశ్చన్స్ ఉంటాయి. 40 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది ఉంటుందన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే కనుక మీకు 200 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్కి 120 మినిట్స్ అంటే 2 అవర్స్ మీకు టైం అనేది అలాట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. మీకు పేపర్ వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా మీకు దీంట్లో ఉండటం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక చూసి వెళ్ళిపోకుండా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.